నమస్కారం సార్. నమస్తే నమస్తే. బాగున్నారు కదా? బాగున్నారా సార్. అమ్మా ఇప్పుడు విలేజ్ లో ఉండేటువంటి ఇండ్లు ఉంటాయి కదా? అవును సార్. ఇల్లు రికార్డ్ అంతా మన దగ్గర ఉంటదమ్మా? ఉంది సార్. గ్రామ పంచాయతీలో ఉంది సార్. దాని బేస్ నే మనం ట్యాక్స్ సెలెక్ట్ చేస్తాం. అవును సార్. అంతే కదమ్మా? అవును సార్. సపోజ్ ఒక ఇల్లు ఉంది, ఒక ఆయన ఇంకో ఆయన అమ్ముకున్నాడు అనుకుందాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మ్యూటేషన్ మీరే చేస్తారా? లేదు సార్, ఆన్లైన్ గా సార్. అథారిటీ మాత్రం మీరే కదా? సపోజ్ ఒకటి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు అంటే మీ ఏ నెల ఉందనుకోండి, ఎన్ని ఉన్నాయి ఇల్లు మీకు ఐడియా ఉందా? 922 సార్. 922 ఉంది. అది యాజ్ పర్ రికార్డ్ ప్రకారం, రికార్డ్ లో లేకుండా కూడా ఇంకా ఒక 50 ఉంటే కావచ్చు సార్. అంటే మనం రికార్డ్ చేయాలి అంతే. అవును సార్. అవును సార్. వాటి రికార్డు మీద తెస్తాము. ఇయ్యాలి లేదు కావాలంటే తెస్తాం, పెద్ద ఇష్యూ కాదు కదా. కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండేవి రికార్డు. అవును సార్. ఉండదు కదా? ఉండదు. మన దగ్గరనే ఉంటది. వేరే దగ్గర ఉండే ఆస్కారం లేదు. లేదు అంటే దాని ట్యాక్స్ వసూలు చేసేది మనమే. ఆస్తి ఏదైనా మార్పిడి జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కూడా చనిపోయింది, ఆ టైంలో ఇద్దరు కొడుకులు బతుకున్నారు, ఒక ఆయనకు వచ్చింది ఒక ఆయన ఇంటికి వెళ్ళిపోయింది అనుకుందాం, ఆ ఒక ఆయన పేరు మేము మార్చేది మనమే కదా? వాళ్ళు ఇద్దరు అన్నదమ్ ఇచ్చి రాజీ అయి చెప్తే మార్చే ఆస్తి మార్పిడి చేసేప్పుడు మనమే కదా? దానికి రెవెన్యూ కానీ సబ్సిడీ సంబంధం లేదు. మనకే అప్లికేషన్ పెడితే మనమే చేస్తాం. అంతే కదా సార్. వాళ్ళ తండ్రి నా కొడుకులకు భూమి జాగాను పంచిస్తున్నా అని బైఫర్కేషన్ చేసినట్టు ఆయన ఒక పేపర్ తీసుకొచ్చిస్తే మనం దాని ద్వారా ఆన్లైన్ లో సో పర్సన్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆన్లైన్ లో ఎంటర్ చేసి సెపరేట్ సెపరేట్ బైఫర్కేషన్ గా నెంబర్ ఇచ్చేస్తాం సార్. మళ్ళీ బైఫర్కేషన్ నెంబర్ ఇచ్చేసి మొత్తం మీద చేసేది మాత్రం మనమే. అవును సార్. అంతే కదా? అవును సార్. రెవెన్యూ ఎంఆర్ఓ సంబంధం లేదు. లేదు. ఏది మన గ్రామ కంటెం లోపలిది కాబట్టి. అవును. అంతే కదా? అవును సార్. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో మీరు చెప్పేదాన్ని బట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రాపర్టీ రిజిస్టర్ అనేది ఉంటది. గ్రామ కట్టడం అనేది కొన్ని బహుశా మీరు అన్నట్టు 8 నెలలు 50 చేయనింది, సరే చేస్తాం అది వేరే మాట, కానీ రిజిస్టర్ అయితే ఉంది మన దగ్గర. సార్ ఒక మాట అడగనా? చెప్పండి. అయితే వాళ్ళది ల్యాండ్ వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో కట్టుకున్నారు. ఇప్పుడు రికార్డ్ లేని రికార్డ్ లేని వాళ్ళ వ్యవసాయ సొంత వ్యవసాయం చేసే భూమి వ్యవసాయ పాస్ బుక్ లో ఉంది, మమ్మల్ని ఇల్లు కట్టుకుని నా దగ్గరకు వచ్చి రికార్డ్ చేయమంటే దాన్ని మనం చేయలేం కదా సార్? అట్లా చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మంది కాదు, నా సంగతి చెప్తున్నా. నా ఫామ్ ఉంది, ఫామ్ పెద్దది, నాది 100 ఎకరాలు, నా కొడుకు నాకు కలిసి. దాంట్లో మొన్న నేను ఒక ఇల్లు కట్టుకున్నా. కట్టుకుంటే ఏమైందంటే నేను అడిగిన ముఖ్యమంత్రి కదా, నేను ఇల్లు కట్టుకోవద్దు కదా, నేను చట్ట ప్రకారం కట్టుకోండి ఏం చేయాలని చెప్పి అందరిని అడిగిన. నేను అయితే నాకు ఏం చెప్పానంటే ఇంత ఫీజు కడితే దాన్ని కన్వర్ట్ చేస్తానని చెప్పారు. ఇది నాన్ అగ్రికల్చర్ కింద. ఇప్పుడు నా ఇల్లు ఎంతలో ఉందంటే కరెక్ట్ గా 1.5 ఎకరాలు ఉందమ్మా. ఎకరం కాంపౌండ్ వాల్ ఉంటే ఇంకా ఇల్లు ఉందన్నమాట. అయితే దాన్ని 1.5 ఎకరాలకు నేను ఫీజు కట్టిన, ఇప్పుడు కరెక్ట్గా 1.5 ఎకరాలు కన్వర్ట్ చేసిండ్రు. అంటే అగ్రికల్చర్ భూమి నుంచి డిలీట్ అయిపోయి నాన్ అగ్రికల్చర్ అకౌంట్ లో వెళ్ళిపోయింది. అది అయితే నేను ఇక్కడ వినండి, నా గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరం పడ్డది. అది ఇల్లు సాయం పెట్టి ఉంది ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ లేకపోతే డిపిఓ అని, నాది డిపిఓ లెవెల్ పోయింది అన్నట్టు. సో మా డిపిఓ గారు నాకు పర్మిషన్ ఇచ్చిండ్రు, నేను కట్టిన ఫీజు మటుకు మా గ్రామ పంచాయతీ ట్రాన్స్ఫర్ అయింది. పర్మిషన్ డిపిఓ గారు ఇచ్చిండ్రు, ఫీజు మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది, ఇప్పుడు నా భూమి, నా వ్యవసాయ భూమి 3 ఎకరాల నుంచి ఈ 1.5 ఎకరం వెళ్ళిపోయింది. నాన్న అగ్రికల్చర్ ఖాతాల పడ్డది, ఇప్పుడు నేను గ్రామ పంచాయతీ దానిలో వచ్చేసిన గ్రామ కంఠంలో లేని, ఇప్పుడు సోకాల్ గ్రామ కంఠం ఏదైతే అంటున్నామో దానిలో లేదు. కానీ గ్రామం ఎగ్జాక్ట్ గా 20 లేని గ్రామం అమ్మా. గ్రామం నుంచి అమ్మా నేను వచ్చిన సార్, మీ యాగం అప్పుడు, యాగం అప్పుడు వచ్చిన వాళ్ళ. సో ఊరు నుంచి యాగానికి ఎందుకు వచ్చి చూడడానికి వచ్చావా? ఓకే ఓకే ఓకే. అయితే నేను ఊరు నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్ల దూరం ఉంటది, నేను యాగం చేసిన జాగానే మా వ్యవసాయ భూమి, అందులోనే ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు ఏమైపోయినా, నేను గ్రామం లోపల ఇల్లు ఉంది కాబట్టి చట్టం మనం చూపించినప్పుడు అడిగినప్పుడు నాకు క్లియర్ చెప్పింది ఏంటంటే, గ్రామం యొక్క మీ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, ఏనుగల గ్రామం యొక్క జ్యూరిస్డిక్షన్ ఉంది, మీ సర్వే నెంబర్లన్నీ మీ జ్యూరిస్డిక్షన్ ఉంది కదమ్మా, అందులో ఎవడు ఎక్కడ ఇల్లు కట్టినా మీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి.
టాక్స్ కూడా చెప్పేది చేయాలి. అది ఎంతైనా కానీ ఇది చట్టం.